హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో చింతపండు చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చింతపండు చాక్లెట్ అనగానే అందరికీ కూడా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని బయట కొనుక్కోవాలన్నా కూడా అన్ని చోట్ల ఇది దొరకదండి. సో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన చిన్నప్పటి టేస్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది అన్నమాట. 100% ఆ టేస్ట్ అనేది వస్తుంది నేను చెప్పినట్లు చేస్తే. మీ పిల్లలకి కూడా దీని టేస్ట్ ఒకసారి చూపించండి. అండ్ మీలో ఎంతమంది మీ చైల్డ్హుడ్లో దీన్ని టేస్ట్ చేశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ దీనికి నేను ఇక్కడ 50 గ్రాముల దాకా చింతపండుని తీసుకున్నాను. సీడ్లెస్ చింతపండు తీసుకుని అందులో ఉండే పీచు తొక్కలను అన్నింటినీ కూడా తీసేసి ఒక బౌల్లో వేసుకుని అందులో 1/2 కప్పు దాకా నీళ్లు పోసి నానపెట్టుకోండి. చింతపండు త్వరగా నానాలి అంటే అందులో వేడి నీళ్ళు వేస్తే త్వరగా నానిపోతుంది అనమాట. నేనైతే నార్మల్ నీళ్ళే వేశానండి. చింతపండు బాగా నానిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి వీటన్నిటినీ కూడా కొంచెం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/4 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అంటే ఇది దాదాపుగా 100 నుంచి 120 గ్రాముల దాకా బెల్లం ఉంటుందండి. అంటే మనం చింతపండు ఎంతైతే తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట. బెల్లాన్ని నీళ్లు వేయకుండా లో ఫ్లేమ్లోనే కొద్దిగా కరగనివ్వండి. ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇందులో అసలు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం వేయనవసరం లేదండి. మనం చింతపండుతో నానపెట్టిన నీళ్ళే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే బెల్లమంతా కరిగి దగ్గరికి అయ్యేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలండి. మంట పెంచేసి కనుక చేసేస్తే ఇది మాడిపోయి చేదనేది వస్తుందన్నమాట. అందుకని ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోండి. బెల్లమంతా కరిగిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఒకవేళ స్వీట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్ని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం పక్కకు దించుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో దీన్ని కంప్లీట్గా చల్లారిపోనిచ్చిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటేనే మనం తినేటప్పుడు అవి చక్కగా మెల్ట్ అవుతూ కరిగిపోతూ చక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది. వీటిని పాప్ స్టికల్స్లో తయారు చేసుకోవడానికి ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకోండి. దానిపైన కొద్దిగా ఈ చింతపండు గుజ్జును పెట్టేసి ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసేసి క్లోజ్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ కనుక లేకపోతే ఫుడ్ ర్యాప్ని చిన్న పీస్ తీసుకుని అందులోకి ఈ టామరిన్ పల్ప్ని మధ్యలోకి కొంచెం పెట్టేసి చాక్లెట్ లాగా ఫోల్డ్ చేసేసుకుని కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకున్న వాటి అన్నింటినీ కూడా 8 బాక్స్లో పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనీసం 2 నుంచి 3 నెలల పాటు ఉంటుందండి. ఎక్కడా కూడా పాడవదన్నమాట. బాగా దగ్గరికి ఉడికించేసాం కదా, సో చెడిపోయే ఛాన్సే ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బయట తీసుకుని తినేసేయచ్చు. పిల్లలకే కాదండి, మన నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా తిన్నప్పుడు కూడా ఇది మౌత్ ఫ్రెషనర్గా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలందరికీ కూడా టేస్ట్ చూపించండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.